విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ విజయనగరంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో విద్యార్థులకు నేనున్నాను అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు పీజీ విద్యార్థులకు జీవో నంబర్ 77 ను తీసుకువచ్చి పీజీ విద్యార్థులకు అన్యాయం చేశారని అన్నారు. అదే విధంగా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన నాలుగో విడత వేయటం లేదని ఆరోపించారు. మహారాజా కళాశాల వంటి విద్యా సంస్థలు ప్రైవేట్ పరం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందని విమర్శించారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులను చదువుకు దూరం చేసే విధంగా జీవోలను తీసుకురావటం దారుణమన్నారు. అయినా సరే ఈ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నా ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం ఇప్పటికే విద్యాశాఖ మంత్రిని విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసాం. ఇటువంటి పరిష్కారం చూపలేదు. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ముట్టడిస్తూ ఉన్నాం. రేపు 24వ తారీఖు వరకు ఈ సమస్యలు పరిష్కారం పోతే చెలో విజయవాడకు సైతం విద్యార్థులకు తగులుతుంది. ఈ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలా, పెండింగ్ లో ఉన్న ఫ్యూచర్ అండ్ స్కాలర్షిప్ విద్యా వసతిలో రిలీజ్ చేయాలని చెప్పి, సంక్షేమ హాస్టల్స్ కు బస్ ఛార్జీలు కాస్మెటైజ్ ఛార్జీలు పెంచాలని చెప్పి డిమాండ్లతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్లతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా నిర్బంధాన్ని ఆపి ఈ సమస్యల పైన చిత్తశుద్ధితో అసెంబ్లీలో చర్చించాలా. ఇప్పటికే నిరుద్యోగ సమస్య మీద చర్చించమంటే తీర్మానాన్ని మీరు కొట్టిపారేశారు. ఖచ్చితంగా ఇది నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యపూరిత వైఖరి తెలియజేస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం యువజనుల కోసం ఎప్పటికైనా అసెంబ్లీలో చర్చించి మా సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ ఆందోళన నిర్బంధాలతో ఆగిపోతే మరింత ఉధృతమవుతుందని చెప్పి హెచ్చరిస్తాం.